एबी चैरिटेबल ट्रस्ट एएनआर हेल्पिंग हैंड संयुक्त एपी तेलंगाना चेस टूर्नामेंट निर्वहित अभिनंदनीयम बीजेपी राज्यसभा सभ्यु जीवीएल नरसिंहाराव को लासेंस बे कॉलनी बीजेपी कार्यालय में एपी तेलंगाना चेस टूर्नामेंट पोस्टर जीवीएल तो कल बीजेपी गाजुवाक कन्वीनर केएनआर आविष्कार सदर्भंग वो मालातू गाजुवाक वेदिकगा मे 6 7 तेदी दिव्यांगुक चेस टूर्नामेंट निर्वहित हर्षिंचदग्ग विषयम कार्यक्रम में एबी ग्रूप चेयरमैन स्वरूप तदितरुलु पाल्गोन्नारु చెస్ టోర్నమెంట్ ఏబీసీ అసోసియేషన్ మరియు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు ఈ పోస్టర్ లాంచింగ్ మన రాజ్యసభ సభ్యులు దక్షిణాది రాష్ట్రాల విప్ మన జీవీఎల్ నరసింహరావు గారు అలాగే మన కేఎన్ఆర్ గారు అలాగే మన డాక్టర్ స్వరూప్ గారు గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది. గాజువాకలో తెలుగు రెండు రాష్ట్రాల నుంచి ఎవరైతే దివ్యాంగులున్నారో అందులున్నారో వారికి చెస్ పోటీలు ఏబీసీ ట్రస్ట్ మరియు ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ యొక్క వాల్ పోస్టర్ని గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు దక్షిణాది రాష్ట్రాల విప్పు అదేవిధంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నానని విశాఖపట్నం జిల్లాలో క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రజలందరికీ చేరువలాంటి గొప్ప నాయకులు శ్రీ జీవీఎల్ నరసింహరావు గారి చేతుల మీదుగా ఈ యొక్క వాల్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఎవరైతే తెలుగు రెండు రాష్ట్రాల్లో దివ్యాంగులు ఉన్నారో మీరంతా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. గెలుపొందిన వారికి మొదటి ప్రైజ్గా 40,000 నగదు బహుమతి, రెండవ ప్రైజ్ 40,000, మూడవ ప్రైజ్ 40,000, మూడు ప్రైజ్లు కూడా సమానంగా 60,000 వరకు నగదు ప్రైజ్లు డాక్టర్ స్వరూప్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఏఎన్ఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఇప్పటి వరకు కొన్ని వేల మందికి రక్తదానం చేశారు. అదేవిధంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో ఆర్థికంగా కానివ్వండి, మరి యాక్సిడెంట్లో ఎవరికైనా ప్రమాదశాస్తు వారు ఇబ్బంది పడినా సరే వెంటనే రాజో ప్రాంతంలో వారు వెళ్ళి అనాథలను ఆదుకున్నటువంటి గొప్ప సంస్థ ఏఎన్ఆర్ సంస్థ. అదేవిధంగా అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో మే 5-6 తేదీల్లో ఏఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏబీసీ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దివ్యాంగులకు పోటీలు చెస్ పోటీలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అలాగే విజువల్లీ ఛాలెంజ్ ఎవరికైతే సరిగ్గా మరి లోపం ఉంటుందో దృష్టి లోపం ఉంటుందో అటువంటి వారికి కూడా చెస్ పోటీలు చెస్ పోటీలు రాష్ట్రాల్లో నిర్వహించి విజేతల్ని ఎన్నుకోవటం జరుగుతోంది. అనేక పోటీలు క్రీడా కార్యక్రమాలు విశాఖపట్నంలో తరచూ జరుగుతుంటాయి, కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఇది మన అందరితో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారితో సమానంగా కొన్ని సందర్భాల్లో చెప్పాలంటే వారి కంటే మెరుగ్గా దివ్యాంగులు కూడా పోటీ పడినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇటు క్రీడా రంగంలో కానివ్వండి, కళాక్షేత్రంలో కానివ్వండి, అద్భుతమనే విధంగా వారు అనేక సాహసాలు కానివ్వండి, అనేక విజయాలు సాధించి చూపించిన తరుణంలో ఈ పోటీల్లో కూడా పెద్ద ఎత్తున వారు పాల్గొని మిగతా వారందరికి కూడా మరి క్రీడల పట్ల ఆసక్తి పెంచే విధంగా స్ఫూర్తిదాయకంగా వారి పార్టిసిపేషన్ ఉంటుందని భావిస్తూ ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.